కుడివైపుకు సంబంధించి పురుష నాడి మండలాలు పనిచేస్తాయంట, ఎడమ వైపుకు సంబంధించి స్త్రీ నాడి మండలాలు పనిచేస్తాయంట. వాటికి సంబంధించి రెండు కాళ్ళు రెండు చెవులు అమర్చడం జరిగింది. అయితే ఒక చేతికి 5,000, ఒక చేతికి 5,000 అనేటివి ఎట్లా అమర్చడం జరిగింది ఆ సంఖ్య అనేది కొందరికి 6,000, 7,000 కూడా వస్తూ ఉంటాయి. చాలా బాగుంది. ఇది మొదటగా స్థూల తొడుగుయే, అంటే మీకు స్థూల తొడుగు అంటే కదిలిస్తే కదిలిస్తేనే కదులుతుంది అనేటట్టుగా వస్తుంది ఇక్కడ. అంతే కదిలిస్తే తప్ప కదలనిది అని కూడా వస్తుంది. అలా మీకు మొదటగా ఇది స్థూల తొడుగు నిర్మాణిత నడికే అంటాం అన్నమాట. ఆ తర్వాత ఇందులో మొట్టమొదటిగా బ్రహ్మరంధ్రం నుంచి 72,000 నాళ్ళు ఉంటాయి. 72,000 నాళ్ళు ఇందులో 84,00,000 నాడీ మండలాలు ఉంటాయి. అందులో స్థూలంకు సంబంధించి 24,00,000 వర్తిస్తాయి, సూక్ష్మంకు సంబంధించి 60,00,000 వర్తిస్తాయి అన్నమాట. అట్లా మొదలు వచ్చేది సూక్ష్మ నడకే, స్థూల నడకయే. ఆ తర్వాత వచ్చేది స్థూలమే సూక్ష్మంగా మారుతూ సూక్ష్మంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అలా ప్రస్తుతం మనం సాగే మన యొక్క ప్రయాణిత నడక స్థూల నడక అనుభవం. అందుకే మనకు కాలనడక సమయస్థితి ప్రకారంగా కాలక్రమిక దారుల్లో, అంటే కాలం కదిలితే తప్ప, సమయం కదిలితే తప్ప, దారి ముందుకు కదిలితే తప్ప, ఆ దారులు మన జీవం జీవిస్తున్నాయి. ఇప్పుడు కూడా మనం జీవించినాం. జీవిత అనుభవపూర్వక పరనడుగున బాహ్యానుభవలతో ఏర్పడ్డాయి, మళ్ళీ మనం మనస్సు ఏర్పడింది, మనసు లోతుల్లో మనసు దారులుగా ఉన్నాము, మనిషిగా తయారవుతున్నాము. కానీ ఇప్పుడు కూడా ఆ దారులు మనం స్థిరస్థితిగా నిలదొక్కుకొని లేదు అని అంటాం. అట్లా మనకి అన్ని కాలాల ఏకకాల నిర్వహణతో కూడుకోడి కదిలేటప్పుడే ఈ యొక్క స్తోత్రం నిర్వహణ నడకపడిన స్త్రీ నాడిమును బట్టి స్త్రీ తొలుగుగా, పురుష స్థితి యొక్క నాడిమును బట్టి పురుష తొలుగుగా తయారైతే వచ్చింది. ఇంకా మనసుని యొక్క పదనడక ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో మీకు స్త్రీ పురుష రెండింటి అనుభవ నడకలు మనసు లోతుల్లో ఉన్నాయి. అందుకే మీరు అందరినీ అర్థం చేసుకుంటారు. మీరు ఒక స్త్రీ నడకయే ఉన్నట్టయితే మీరు ఇప్పుడు పురుషుల్ని అర్థం చేసుకుంటున్నారు ఏ రకంగా? ఒకవేళ మీరు పురుష నడకయే ఉన్నట్టయితే స్త్రీలను అర్థం చేసుకుంటున్నారు ఏ రకంగా? అందులో జీవించబడిన యొక్క అనుభవపూర్వక నడకలు ఉంటేనే అందరినీ అర్థం. ఇప్పుడు అందుకే మీరు అన్ని స్త్రీ పురుష నిర్వహణకు సంబంధిత పాత్ర లింకులు అలవరిక నడకతో కూడా అనుభవ పూర్క నడకంతా కూడా మీ మనస్సు లోతుల్లో ఉంది కాబట్టి మీరు అందరినీ అర్థం చేసుకుంటున్నారు స్త్రీ పురుష. అప్పుడు అప్పుడే మీకు అర్థం కావాలి ఇక్కడ మనస్సు అనేక నడకలో, అంటే మనకు కాలక్రమేక దారులు జీవించబడటం ద్వారా అవి బాహ్యానుభవ దారులుగా ఎప్పుడైతే మారినాయో, ఆ తర్వాత ఒక్కొక్క స్తోత్రులకు అనుసరికి నాకు మనస్సు అనేక పదనక ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో అప్పుడు అన్ని అనుభవ పూర్క నడకలు ఆ మనసులోనే ఉన్నాయి. అలా ఉన్నాయి కాబట్టి స్త్రీ పురుష అనుభవాలు ఇప్పుడు సార్ ఒకసారి సచ్చి పుట్టి స్త్రీగా, ఒకసారి సచ్చే పుట్టిన రకాల పురుషునిగా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అందరినీ అర్థం చేసుకోగల మనసులో మనిషిని మనం ఆ స్థితికి వచ్చేస్తాం. అందుకనే మీకు ఇప్పుడు చూస్తే మీరు మనిషి నడకగా తీసుకుంటే మనసులో మనిషిగా మీరు స్త్రీ అనుభవం ఉంది, పురుష స్థితికి అనుభవం కాదు. అందుకే కొందరులో ఒక 50% స్త్రీ సమస్థితిలో ఉంటారు. ఆ సమస్థితిలో ఉన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరిని అర్థం చేసుకోగల సమర్థత వాళ్ళకు ఉంటుంది. ఒకరిలో స్త్రీ నడక 70% వస్తుంది, పురుష స్థితి నడక 30% ఉంటుంది. వాళ్ళు స్త్రీలను మాత్రమే అర్థం చేసుకుని స్త్రీని గౌరవిస్తారు, పురుషులు అంటే కోపగించుకుంటారు. ఎందుకు నీకు అట్లా ఇది చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ అనుభవపూర్వక లోతు నడక అటు ఇటుగా ఉంటుంది అనమాట. అట్లాగా ఇరువురిని సమస్థితిలో అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవాల్లో వాళ్ళు ఉండాలి ముందు. వాళ్ళు ఉంటేనే ఇరువురిని సమానంగా అర్థం చేసుకోగల స్థితి, ఇరువురు సమమే అని చెప్పగల స్థితి కూడా ఉంటుంది. అందుకే కొందరు ఒక పాత్ర పురుషులనే ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఒక స్త్రీ అనుభవంలో ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళే ఎక్కువ అని తలంచుతారు, పురుష అనుభవంలో ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళే ఎక్కువని తలంచుతారు. కానీ ఈ రెండు సమానమే అని రెండు అనుభవపూర్వక లోతులు సమస్థితిలోకి వస్తే తప్ప తెలియరాదు అని. ఆ రకంగా మీకు ఈ స్తోత్రులు ఎడమ నడకక వైపు శ్రీనాడిమండల యొక్క లింకులు, కుడి నడకక వైపు పురుష స్థితి నాడిమండల యొక్క లింకులు అలవరిక పరనడుగున మనకి ఈ యొక్క లోపల ప్రథమ నాడులు, ప్రథమ నాడు పరనడుగున ఈ 24,00,000 స్థూల నడకక నాడి మండలాలు ఉంటాయి. అలా నాడి మండలాల యొక్క అలవరికక లింకుల నడకలను బట్టి మీరు చెప్తుంటారు ఒక బందరి నడక సంబంధించి, నువ్వు నాకు కుడి చేయి నడక అంటే నడుగు, నువ్వు నడక నాకు మడమి నడక, నువ్వు నాకు అరిచేయి నడక అని బంధాలను లింకులు బట్టి మాట్లాడుతుంటారు, మీరు వింటారు. అట్లా మనకి నాడులో ఇక తీగల అల్లికలు వేసి నడిగేటప్పుడు లోపలి భాగాలు పై భాగాలు ప్రధానంగా తీర్చడం జరుగుతాయి. అలా ప్రధానంగా మనకు కొన్ని బంధాలు ప్రధానంగా ఉంటాయి, దూరపు బంధాలు దగ్గర బంధాలు అన్నట్టుగా లింకులు లింకులుగా ఉంటాయి. ఆ రకంగా అమర్చినట్టు ఈ లోపలి భాగాలు పై భాగాలన్నీ కూడా. అందుకే మీకు 5,000 నడక అంటే పూర్తిగా ఒకవేళ ఉదాహరించి శ్రీ నాడిమల యొక్క లింకులే తీసుకున్నప్పుడు కూడా ఎడమ నడకక వైపున అందువేళ 5,000 నడకక ప్రథమ నాడులు ఉంటాయి. 5,000 యొక్క ప్రథమ నాడు పరమున ఆ లింకులు లింకులుగా వచ్చేస్తాయి మండలాల అలవరికలు. ఒక్కొక్క మండలానికి ఒక పాత్ర పురుష నడక వర్తిస్తుంది అన్నమాట. అట్లా ఆ మండలానికి కూడా యొక్క నడక లింకులన్నీ కలిపి ఆ నరువులు నాళాల చేత ఆ జీవుని కూడా యొక్క నడకకు పట్టుగా అమర్చినట్టే ఈ యొక్క 5,000 అమరికలు, అరిచేతి పరనడున 5,000 అమరికలు అంటాం. అట్లా ఆ మండలాల లింకులలో మొత్తం కదులుతుంది చెయ్యి అమరిక. అందుకే మనకి ఇట్లా వేలు వేలు వంపులు ఇట్లా వంపాలన్నా
మొత్తంగా చెయ్యి ఇట్లా వంపాలన్నా, మడిపిల్లకాయ ఇట్లా వంపాలన్నా, మొత్తం పట్టుతో అంట మీరు ఒకటి ఒక చిటికెన వేలు, ఒక బొట్టన వేలు, ఒక మధ్యమ వేలు, చూపుడు వేలు ఇలా అంటుంటారు కదా. ఇవి కూడా ఆ జీవస్థితి యొక్క లింకుల నడకలను బట్టి కొన్ని కొన్ని ప్రథమ నడక నాడిమన, కొన్ని ముదురు నాడిమనలు ఉంటాయి. ముదురు నాడిమనకు ఈ వేలు పట్టు ఉండాలా, ఈ వేలుకు తర్వాత ఈ వేలు పట్టు ఉండాలా అని చెప్పేటప్పుడు మనకు మొదటి నడక నాడిమండలానికి పట్టు సారం ఎక్కువగా, రెండు నడక నాడి మండలానికి దానికి లింకు నాడి మండల సారం ఎక్కువ. అట్లా మొత్తం అన్ని మండలాల యొక్క లింకుల అలవరికలో పనిచేసేది ఈ వేలు. అందుకే మీకు స్తోత్రులుగా నిర్మితం చేసేటప్పటికే మీకు ఎడమ చేయి, కుడి చేయి, అరిచేతి యొక్క విభాగిత నడకలు కానీ, అరికాల నడక యొక్క విభాగిత నడకల్లో కానీ, మరి కూడా ఈ అమర్చబడిన ఈ యొక్క చేతి వేళ్ళ అమరికలు కానీ, కాళ్ళ అమరికలు కానీ, అవి జీవస్థితి యొక్క లింకుల నడకలను బట్టి అమర్చుకుంటూ రావడం అన్నది జరిగిపోయాయి. అందుకే మీకు ఇప్పుడు లోపల గమనపూర్వక యొక్క నడకే ఉన్నట్లయితే, ఒక్కొక్క పాత్ర పోషణ అయితే లింకుల నడకలను బట్టి మీరు గమనంలోనే ఉన్నట్లయితే అయినా అవి ఏ ఏ మండలాల లింకులు అనేటివి కూడా మీకు పూర్తి విశదీకరణకు వచ్చేస్తాయి. అది స్త్రీ నిర్ణయ నాడి మండలాల నడక బట్టి, పురుష స్థితి నాడి మండలాల యొక్క లింకులను బట్టి, ప్రధానంగా ఈ భుజస్కందము, మోచేయి, ముంజేయి, అరిచేయి నడకలు అనేటట్టుగా వీటిని ఎట్లా రూపొందించబడడం జరిగిందో కూడా మీ గమనంకు వచ్చేస్తాయి. అట్లా మీకు రూపొందించబడిన యొక్క స్థులతులు మీరు ఉన్నారే తప్ప మీకు ఇంకా మీ తొడుగు అలవరికి యొక్క స్పందన మీకు రాలేదు. తొడుగులో ఉన్నవంత స్పందన మీకు రాలేదు. అలా రాకపోవడం ద్వారా ఏ నాడి మండల యొక్క లింకు ఎక్కడుందో కూడా మీకే అర్థం కాని విధానం. మరి గమనం అయితే ఏర్పడాలి కదా. గమనం అంతా ఏర్పడితే మొత్తం స్థూల నడక నాడి మండలాల యొక్క లింకుల నిర్వహణ యొక్క నడకలన్నీ కూడా గమనంలోకి వచ్చేస్తాయి. అప్పుడే మీకు ఇవి ఏ ఏ రకంగా లింకుల్లో కదులుతూ వస్తున్నాయో కూడా మీకు తెలియవస్తాయి. నేను ఇప్పుడు మనకు నాటి మండల యొక్క లింకుల్లో చెప్పుకున్నాం కదమ్మా, లింకులలో ఈ 5000 అమరికలు వస్తాయని. ఒక ఇక లింకు నడకకు మనకు సారస్థితి అత్యధికంగా ఉండబడ్డ విధం చేత ఒక లింకు నడక మనకు అది ఒక పాత్ర పోషణ తీసుకున్నాం. ఒక ఇక స్త్రీ నాడి మండలంలో లేదా పురుష స్థితి యొక్క నాడి మండలంలో ఒక తల్లి నడక నాడి మండలమే తీసుకున్నట్లయితే నాకు తల్లి నడక కనక దగ్గర సారాంశ తీగలు ప్రథమ నాడి నడక ఉంటాయి. ఆ ప్రథమ నాడి నడకలో సారస్థితి నడకలు అటు ఇటుగా మిలిత నీరు వాన్ ఉంటాయి. అందుకే ప్రథమ నాడి కింద ఒక్కొక్క కనక దగ్గర సారాంశ తీగలోని సారాని వృత్తం అంతా మనకు నా ప్రథమ నాడి పొరలకు లభ్యమవుతూ వస్తుందన్నమాట. అట్లా పూర్తి సారవంతంగా తయారవుతుంది. కానీ ఆ సారవంతంలో మిలిత సారవంతములు వస్తాయి. ఇక్కడ మిలిత నీడిక సారవంతములు అంటే మీరు ఒక ఇక ఒక తల్లి అని, సవితి తల్లి అని ఇట్లా పాత్ర పోషణ నడకలు చూసింటారు మీరు. అట్లాగా సారవంతంలో మిలిత సారవంతములు వస్తాయి. ఆ మిలిత నీడిక సారవంత స్థితి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీకు ఈ యొక్క 5000 నడకతో పొడుగుబాటు 6000, 7000 ఇట్లా వేల సంఖ్యలు పెరగడానికి అవకాశం వస్తాయి. అది ఆ ఒకే సారవంత నివృత్తం అంటే ఎంత ఉన్నా ఒక వేలకే బలం వస్తుంది, సార వేల బలభ. కానీ అది మిగతా యొక్క సారవంత నడకలు ఎప్పుడైతే ఇదవుతాయో అప్పుడు మనకు అక్కడ ఒక నరువు ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రథమ నాడు పరిణామం పిల్లనాడులు నరులు నాళాలన్నట్టుగా ఒక ప్రథమ నాడు నుంచి ఆ మిగతా సారవంత నివృత్త పరిణామంలో ఒక పిల్లనాడు ఎక్కువ వస్తుంది. ఆ పిల్లనాడులో నరువులు నాళాలు వస్తాయి. అలా వచ్చిన యొక్క మిగతా సారం నుంచే మనకు ఖాళీ వేళ్ళకైనా 6000 వస్తాయి, 7000 వస్తాయి. ఆ తర్వాత చేతికైనా కూడా అది బొటన వేలుకు బొటన వేలన్నా, మధ్య చూపు అట్లాగే వచ్చేటంత కూడా అది ఏ నాడీ మండల యొక్క లింకుల నడకల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కుడి చేయికే ఉంది అంట, ఎడమ చేయికే ఉంది, లేదా ఎడమ కాలుకే ఉంది, ఎడమ అట్లా అట్లా అనడం ఏదో అక్కడ ఉండే నాడీ మండలాల యొక్క మిలిత సారవంత నివృత్తంతో కూడుకోబడి మనకి ఎందుకు రెండు తలలు కూడా పుట్టుకొస్తాయి అని కదా అనేది, అలా రెండు చేతులు కూడా పుట్టుకొస్తాయి అనే విధం చేత ఇప్పుడు కొందరికి పొట్టలోనే చెయ్యి పుట్టుకురావడం, కాలు పుట్టుకురావడం అనేది అట్లా మిలిత సారవంతంలో. ఎందుకంటే మనం సరిస్థితి అయిన అనుభవపూర్వక యొక్క నడక రానంత వరకు కూడా ఎదుట తోలుబొమ్మ నిలబడి ఉంటే కనీసం మనం అమ్మ అని కూడా గుర్తి చేయాలి. తల్లి హావము, హావో నడక, భంగిమాయత నడక మనకు ఒక తెరలపరమున కనిపిస్తేనే ఉన్నాం, తల్లిగా కనిపించినావు, తల్లిగా కనిపించినావు అని అంటాం. ఇప్పుడు ఇంతవరకు సరస్థితికి అనుభవపూర్వక నడక లేకపోతే కనీసం తెరలపరమున అమ్మ మనకు నాన్న అని కూడా కనిపించని స్థితిలో ఎట్లా చూస్తున్నావు నువ్వు అంటే ఏమని చూస్తున్నావు కూడా నాకు అర్థం కాదు. ఒకసారి వంకరంగా కూడా చూసేస్తాం మనం చెప్పాలంటే. అట్లా మనకి ఇంకా తెరలపడమున ఒక్కొక్క పాత్ర పోషణకు తగ్గట్టుగా హావాలు, హావనడక భంగిలు అనేటి ఎంతో సరస్థితిని అనుభవపూర్వక కనడకల్లో ఉంటేనే వస్తాయి. అందుకే మనం అంటే నువ్వు ఏ రకంగా చూస్తున్నావు నన్ను అనే స్థితిలో మనం ఉన్నాం. అట్లా మిగతా నేను యొక్క సారస్థితులు మొదలైతే అక్కడ అలా మొదలై కావడినప్పుడే ఇట్లా మన యొక్క ఈ స్తోత్రులో భాగాలు ఒక భాగాలకు రెండు భాగాలుగా ఉత్పన్నం కావడానికి అంటూ కారణాలైతే అవేమా.